సివిల్ సప్లైస్ కమిషనర్ అంటే జనరల్గా ఇప్పటివరకు నేను చూసింది అయితే ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉంటారు, లేకపోతే డెఫర్డ్ ఐఏఎస్ ఆఫీసర్స్ ఉంటారు. సో దిస్ ఈజ్ వాట్ ఐ హర్డ్, ఐ హవ్ బీన్ సీయింగ్ ఇన్నేళ్లుగా మొట్టమొదటిసారి ఒక ఐపీఎస్ అధికారి సివిల్ సప్లైస్కి కమిషనర్గా వచ్చారు. అది కూడా దేశవ్యాప్తంగా కూడా ఇది ఫస్ట్ టైం అంట. అవును, నిజమేనా? కరెక్టే. సో హౌ డు యూ టేక్ ఇట్? ఐ ఆల్రెడీ టేకెన్ ఇట్, అంటే ఒక సంవత్సరం నుండి చేస్తూ ఉన్నాను. అంటే పోస్టింగ్ వచ్చినప్పుడే కొద్దిగా, అప్పుడు మీరు అప్పుడు గమనించారో లేదో, పత్రికల్లో ఇవన్నీ చాలా ఆర్టికల్స్ వచ్చాయి. అంటే దీని గురించి ముఖ్యమంత్రి గారు ఒక 2-3 నెలల ముందే నాకు హింట్ చేశారు, పిలిపించి కూడా చెప్పారు ఈ విధంగా ఉంది, నేను ఈ విధంగా ఆలోచిస్తున్నాను. అంటే నేను కూడా చెప్పాను ఈ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్లో అది టోటల్ ఐఏఎస్ పోస్టు, కింద జాయింట్ కలెక్టర్స్ వాళ్ళంతా రిపోర్ట్ చేయవలసి వస్తుంది, క్యాడర్ పోస్టు, అది అంతా మళ్ళీ చేయగలుగుతానో లేదని. లేదు, నేనున్నాను, మీరు దాని గురించి ఏం ఆలోచించకండి. దాంట్లో చాలా మార్పులు చేర్పు అది రిఫార్మ్స్ లాగా తీసుకొచ్చేది ఉంది, చాలా లీకేజ్ ఉంది రెవెన్యూది. సరే సార్ మీరు ఇష్టమని 2-3 మంత్స్ తర్వాత అప్పుడు పోస్టింగ్ వచ్చినప్పుడు కూడా నాకు సైబరాబాద్ నుండి ట్రాన్స్ఫర్ అయిన తర్వాత దాదాపు 50 రోజులు పట్టింది ఈ పోస్ట్లో జాయిన్ కావడానికి, గ్యాప్ లాగా. ఆ మధ్యలో మళ్ళీ ఐఏఎస్ అసోసియేషన్ వాళ్ళు వెళ్ళి ముఖ్యమంత్రి గారికి వెళ్ళి రిప్రజెంట్ చేయడం ఇదంతా జరిగింది. అయితే పర్వాలేదు, దాని గురించి నాకు ఎటువంటి అది లేదు. కానీ ఇక్కడ చేరిన తర్వాత కూడా కొన్ని రోజులు పట్టింది, దాని తర్వాత అడ్జస్ట్ అయ్యి మంచి రిజల్ట్స్ ఈ 1 ఇయర్లో ఇక్కడ తీసుకురాగలిగాను. బట్ ముఖ్యమంత్రి గారు అసలు కారణం ఏం చెప్పారు? ఒక ఐపీఎస్ అధికారిని ఎందుకు పెట్టాల్సి వచ్చింది ఈ పోస్ట్కి? అది కారణం ఏం చెప్పలేదు. మీకేం చెప్పలేదు? లేదు, కారణం ఏం చెప్పలేదు. సైబరాబాద్లో పనితీరు చూసి, అంటే ఇక్కడ దీని గురించి నేను సైబరాబాద్లో కూడా మా ఎస్ఓటీ టాస్క్ ఫోర్స్ ఏదైతే ఉందో, స్పెషల్ ఆపరేషన్స్ టీమ్, వాళ్ళు కొన్ని కేసులు పట్టుకున్నారు ఈ రైస్ స్మగ్లింగ్ మొత్తం ఒక ఆ స్కామ్ అంతా బయట పెట్టారు. సో అది పేపర్లో పత్రికల్లో రావడము, మరి దాని గురించి ఒక సీఎం గారు కూడా పిలిపించి అడిగారు ఎట్లా ఏంటి మొత్తం ప్రాసెస్ ఎట్లా ఉంటుందో. అంటే ఇతను కరెక్ట్ ఆఫీసర్ ఏమో అని అనిపించిందేమో, అంటే అది కొద్దిగా టైట్గా చేయడము, కొద్దిగా ధైర్యంగా చేసే పని వీలుంటుంది ఇక్కడ, అవన్నీ గమనించి చేస్తుంటారని నేను భావిస్తున్నాను. ఐఎమ్ సివి ఆనంద్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్స్.